నమస్కారం అండి, నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్యూ లైఫ్ స్టైల్ లాగ్. గుణమే ప్రధానం, కులం కాదు అనే విషయాన్ని తెలుసుకుందాం. విశిష్టద్వైత మత స్థాపకుడైనటువంటి రామానుజాచార్యులు గారు ఒకసారి కావేరిలో స్నానం చేసి వస్తూ ఒక శిష్యుని భుజంపై చేయి వేసి నడిచారు. అది చూసిన మిగతా శిష్యులకు ఆ శిష్యుడి మీద అసూయ, గురువుగారి మీద కోపం ఒకేసారి కలిగాయి. అందుకు కారణం ఉంది, ఆ శిష్యుడు అంటరాని కులంవాడు. అలాంటి వాడి భుజం మీద చేయి వేసి నడిచే ఉద్దేశం ఉంటే నదికి వెళ్ళేటప్పుడు వేయచ్చు కదా. నది నుండి వస్తున్నప్పుడు వేయడం వలన నదిలో స్నానం చేసిన ఫలితం ఏముంది అని వారిలో వారు గుసగుసలాడుకున్నారు. గురువుగారు అవేమీ పట్టించుకోలేదు సరికదా. ముందు ముందు ఆ శిష్యుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో శిష్యులకు గురువుగారి మీద అసంతృప్తి ఎక్కువైంది. ఆ విషయం రామానుజాచార్యులు వారు కనిపెట్టారు. అసంతృప్తి పోగొట్టాలని ఆయన అనుకున్నారు. ఒకసారి శిష్యులు నదికి వెళ్ళినప్పుడు వారి బట్టలు తీసి రహస్య ప్రదేశంలో పెట్టించారు గురువుగారు. అలా తమ బట్టలు దాచింది గురువుగారి ప్రియశిష్యుడైన అయి ఉండొచ్చని అనుమానించారంట. గురువుగారికి ఫిర్యాదు చేయడమే కాకుండా నానా మాటలు అన్నారు అతన్ని. వారి మాటలు విన్న గురువుగారు, అలాగే మీ బట్టలు దొంగిలించిన ఆ శిష్యుడికి తగిన శిక్ష పడాల్సిందే అన్నారు. గురువుగారి నోట అలాంటి మాటలు వస్తాయని ఊహించలేదు శిష్యులు. వాళ్ళు ఆశ్చర్యపోయి, నిజమే గురువుగారు, అతడిని బహిష్కరించి అక్కడి నుండి పొమ్మనండి అన్నారు. అలాంటి శిక్ష వద్దు, దొంగతనానికి దొంగతనమే శిక్ష. మీరు వెళ్ళి అతడి భార్య నగలు దొంగిలించరండి అని ఆజ్ఞాపించారు గురువుగారు. గురువుగారి ప్రియశిష్యుడి మీద ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు, గురువుగారి సహకారం తోడైనందుకు సంతోషంతో ఆ శిష్యుడి ఇంటికి వెళ్ళారు. మిగతా వాళ్ళంతా అక్కడికి వెళ్ళిన సమయానికి ప్రియశిష్యుని భార్య నిద్రపోతుంది. ఆమె మెడలో హారం, ఒకవైపు చెవి కమ్మలను దొంగిలించారు శిష్యులు. అంతలో ప్రియశిష్యుడి భార్య మరొక వైపు దొర్లింది. ఆమెకు మెలకు వస్తే దొరికిపోతామనే భయంతో శిష్యులు పారిపోయి ఒక మూలన దాక్కున్నారు. మరి కాసేపటికి ప్రియశిష్యుడు ఇంటికి వచ్చాడు. తన భార్య ఒంటి మీద నగలు లేకపోవడం చూసి ఆమెను అడిగాడు. ఎవరో బీద బ్రాహ్మణులు నేను నిద్రలో ఉండగా తీసుకున్నారు. రెండో వైపు చెవి కమ్మలు వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను పక్కకు దొర్లాను. నేను కలడం చూసి వాళ్ళు పారిపోయినట్టున్నారు అని చెప్పిందామె. ఇంకా నీది నాది అనే భ్రమలో ఉన్నావు, అందుకే కదలకుండా ఉండలేకపోయావు. నీవు కదలక మెదలక ఉండుంటే వాళ్ళకి చెవి కమ్మలు తీసుకుపోయే అవకాశం కలిగేది. ఒకవైపు కమ్మలు ఏం చేసుకుంటారు పాపం, ఎంత అవసరం ఉందో వారికి. అవసరంలో ఉన్నవారికి పూర్తిగా సాయం చేయలేకపోయాము. దానం చేసే బ్రహ్మాండమైన అవకాశం పోగొట్టావు అని ప్రేశిష్యుడు అన్నాడు తన భార్యతో. ఆ మాటలు దూరం నుండి వింటున్న శిష్యులు అంతకుముందు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు. అక్కడి నుండి వెళ్ళి జరిగిందంతా గురువుగారికి చెప్పారు. గురువుగారు దాచి ఉంచిన శిష్యుల బట్టలు తెప్పించి తానే దాచినట్టు చెప్పారు. ఆ శిష్యుడు నాకు ప్రత్యేకం కాదు, అతడి గుణగణాలు ప్రత్యేకం, వాటి వల్లనే నాకు దగ్గరయ్యాడు. ఆ విషయం గ్రహించండి. అలాంటి ఉత్తమ శిష్యుడిని ఏ గురువైనా దూరం చేసుకుంటాడా అన్నారు రామానుజాచార్యులు వారు. శిష్యుడు గురువుగారిని క్షమాపణ అడిగారు. ఆ శిష్యుడితో మంచిగా మెలగడం నేర్చుకున్నారు. ఆ శిష్యుడి పేరు చెప్పనే లేదు కదూ, అతడే ధనుర్దాసు. మన సమాజంలో కూడా అంటరాని కులం, గొప్ప కులం అనే భావాలతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. గొప్ప కులంలో పుట్టిన వాళ్ళంతా గొప్పవారు కాదు, కులాన్ని బట్టి గొప్ప లక్షణాలు రావు. కొంతమంది ఆ కులాల్లో పుట్టడం వలన ఆ కులానికే పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. మనిషిని మనిషిగా గౌరవించాలి, వారిలో మంచి లక్షణాలు చూడాలి తప్ప కులం మతం చూడకూడదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.